कार्याचरण भविष्य इपड़के वैएसआरसीपी बैठक ये नियामकाल एर्पड़िंदो एर्पड़िनटुवंटि तेलंगाणलो नियामकालु एर्पाटु चेयकपोगा उन्नटुवंटि उद्योगालनु ऊडबीके हक्कु मुख्यमंत्री गारिकि एवरिच्चारन्नदि प्राथमिक प्रश्न पेट्टेवाडिकि अडिगे हक्कु उंदि इच्चेवाडिकि तीसे हक्कु उंदि कानी उन्नवि इव्वकपोगा कोत्त वाटिनि ఇవ్వకపోగా ఉన్నై ఉద్యోగాలు పీకేసేటువంటి అర్హత ముఖ్యమంత్రికి లేదు అని నేను సవాల్ విసురుతున్నా. రెండోది, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువత 54 లక్షల మంది ప్రైమరీగా టిఎస్పిఎస్పి లో రిజిస్టర్ చేసుకున్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి లెక్క. 54,000 ఉద్యోగాల पीकेस मन दर इवा राष्ट्र मुख्यमंत्री की निरुद्योग समस्या पड़े पोनी उद्योग पीकेस समय में वालु पनकना जीता परस्थित वेट्टी चाकरी चेसुकोनी श्रम दोपिड़ी चेसुकुन्नटुवंटि मुख्यमंत्री की वाल पक्षान पोराटम चेयडं कोसम सिद्धमय्यारु. ఒకవైపు సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తది. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా నోటికాడి బుక్క తీసేటువంటి హక్కు కేసీఆర్ పెట్టాడు. ఒకవైపు కరోనాతో ఆకలి చావులు అవుతున్నాయి, ఒకవైపు ఉద్యోగం రాలేదని చావులు అవుతున్నాయి. తెలంగాణకి ముందు అమరులయ్యిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అమరులు అవుతున్నారు. ఒక ఇండిపెండెంట్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని సోదరులు అందరూ కూడా ఇందాక నేను చెప్పిన సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఉపాధి హామీలు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా నాతో పాటు ఆ రోజు నడుస్తారు. 8 గంటలకి ఇల్లంత కుండలో పూజ చేసుకొని గుడిలో గుళ్ళో పూజ చేసుకొని అక్కడి నుంచి నా యాత్ర మొదలవుతుంది. సో అది 8 గంటలకు మొదలవుతది కాబట్టి అందరూ కూడా మీ ఆడబిడ్డ మీ సమస్యల కోసం పోరాటం చేయడం కోసం మీ ముందుకు వస్తుంది. తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను, ఈ సమస్యలకు సొల్యూషన్ దొరికే అంతవరకు మీతో పోరాటం చేస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. పొలిటికల్ గా ఎలాంటి చెప్పలేదు, నేను ఇదే చెప్పాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షనే ఆకాంక్షని, వాళ్ళ కోసమే నా పోరాటం అని చెప్పాను. అదే ఆంగిలో నా లైన్ ఉంటుంది. తప్పకుండా పోరాట దిశగా ముందుకు వెళ్తాను, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తాను. తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పినటువంటి మేధావులను కూడా కలుస్తున్నాను. నేను చేసే ఈ పోరాటానికి వాళ్ళ మద్దతును కోరుతున్నాను. ఎందుకంటే సమస్య జటిలమైనది, ఈ సమస్య ఒక్కరిది కాదు, యావత్తు తెలంగాణ ప్రజలది. చదువుకున్న వాళ్ళు నేను ఎందుకు చదువుకున్నానో, చదివిన చదువుకు పరమార్థం లేదన్నటువంటి బాధపడుతున్నటువంటి సెక్టార్లకు తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు వచ్చిందో అయోమయంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఒక దశ దిశ తెలియాల్సినటువంటి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం సోయి సొప్పు ఉన్నా హుజూరాబాద్ లో ఎలక్షన్ చేయడం కోసము భూములను కూడా అమ్మి వాళ్ళ ఎలక్షన్ లో ఖర్చు పెడుతున్నారంటే సిగ్గుండాలని అడుగుతున్నాను. ఇవే భూమి ఇంకో ఎకరా అమ్మితే ఇంతమందికి జీతాలు వస్తాయి, ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి కదా. నీ స్వార్థం కోసం ఉన్న వనరులు అమ్మేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాం.